नमः शिवाभ्याम नवयवनाभ्याम परस्पराश्लिष्टवपुर्दराभ्याम नगेन्द्र कन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम शुक्लां वरधरं विष्णुं दशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये కార్తీక మహాపురాణము ప్రథమోధ్యాయము జనక వశిష్ట సంవాదం. నైమిషారణ్యమందు సత్రయాగ దీక్షితులైనటువంటి శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ట మహాముని చేత చెప్పబడినటువంటి కార్తీక మహాత్యాన్ని సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుల వారిని అడిగారట. అప్పుడు సూతుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు, ఓ శవనకాది సమస్త మునీశ్వరులారా వినుడు, ఈ కార్తీక మహాత్యమును వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పారు. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతీదేవికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు కూడా ప్రాప్తించరు. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధనమును త్రెంచుకొని మోక్షము పొందుదురు. ఒకనొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ట మహాముని జనక మహారాజు గారి యొక్క గృహానికి వెళ్ళారు. అంతటా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామములు చేశారు. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాతుల చేత పూజించి ముని పాదోదకాన్ని తన శిరస్సున చల్లుకున్నారు. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును, సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావముతో ఇలా విన్నవించాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీయూ లేదు. ఇప్పుడు మా పితరులందరూ కూడా తృప్తి నొందెదరు. మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము, కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది. సూత మహాముని ఈ విధంగా చెప్పారు. తరువాత వశిష్ట మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో కూడినటువంటి వాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లా అన్నారు, ఓ రాజోత్తమ, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు పోవచ్చో ఉన్నాను. రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును, దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజుట్లు బలికాడు, మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను, కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములను నీ వలన వినగోరితిని అలాంటివేమైనా ఉంటే తెలియజేయవలసింది అని చెప్పి అన్నారు. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు, కాబట్టి అధిక ఫలమును ఇచ్చేటువంటి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేనూ కూడా సమస్త ధర్మముల కంటేనూ కూడా ఎట్లు అధికమైనదో దానిని వినకోరితని నాకు చెప్పుము అన్నారు. వశిష్ఠుడు ఇట్లా బలికాడు, ఓ రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును, సత్వశుద్ధి కలిగినటువంటి పుణ్యమార్గమందు అభిలాష కలుగును. లోకోపకారార్థమై నీవు అడిగిన మాట చాలా బాగున్నది, చెప్పేదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసములో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవన్నీ కూడా మంచి మనస్సుతో ఏవి చేసినా కూడా అవి అక్షయములుగనని చెప్పి మునీశ్వరులు చెప్పారు. కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కార్తీక ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి నెల రోజులు కూడా చేయవలయను. ఆరంభమందు ఓ దామోదరా,
నేను కార్తీక వ్రతమును ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆరంభించవలెను। కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నది యందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగును। సూర్యుడు తులారాశిని ప్రవేశించినంత వెంటనే మూడు లోకములను కూడా పవిత్రము చేయుచు గంగ ద్రవ రూపమును ధరించి సమస్త నదీ జలముల యందు కూడా ప్రవేశించును। తులారాశి యందు కార్తీకమున చెరువులందును దిగుడు బావులందును నూతులందును చిన్న కాలువలందును హరి నివసించి ఉండును। రాజా, కార్తీక మాసమందు వ్రతము అన్ని వర్ణాల వారు కూడా చేయవచ్చును। బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు నీళ్ళల్లో స్నానము చేయవలెను। తరువాత దేవర్షి పితృతర్పణ ఆచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బొటనవ్రేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్షతర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిండి కట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి మిగిలిన శరీరమంతయు కూడా తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరించుచు దౌత వస్త్రమును ధరించవలెను। తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వ పుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రి జపము చేయవలెను। స్త్రీలు గౌరీ జపము చేయవలెను। తరువాత ఔపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖ చక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామమందు షోడశోపచారములతో పూజించవలెను। కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేయవలెను। ఆచమనము గావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలెను। సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ కూడా ఆపివేసి విష్ణాలయముందు కానీ శివాలయముందు కానీ తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును కానీ శివ స్తోత్రమును కానీ పఠించి నమస్కారములు ఆచరించవలెను। ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వారు పునరావృత్తి వర్జితమైనటువంటి వైకుంఠాన్ని పొందుతూ ఉన్నారు। పూర్వజన్మార్జితములున్ను ఈ జన్మార్జితములున్ను అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మాలు కానివ్వండి, ఈ జన్మలో చేసుకున్నటువంటి సమస్త పాపములు కూడా కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును। బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషీశ్వరుడు కానీ స్త్రీలు కానీ భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన వానికి పునరావృత్తి లేని వైకుంఠము పొందుదురు। ఎవరైతే కార్తీక వ్రతమాచరించు వానిని చూచి సంతోషించునో వాని యొక్క పగటికాలమందు ఆచరించిన పాతకములన్నీ కూడా నశించును, ఇందుకు సందేహము లేదు। ఇది మనకి కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని ప్రథమోధ్యాయం సంపూర్ణం। సర్వే జనా సుఖినో భవంతు। ఓం శాంతి శాంతి శాంతిః।